बेहद परम महाशांति बेहद आत्मिक परिवार आत्मिक सोदरी सोदर बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु 1094 लाइव एपिसोड शिवुडु ओके बाणं तोटि त्रिपुरालनु संहरिंचारु समाप्तं चेशारु भस्मं चेशारु त्रिपुरासुरुल संहारं कूडा जरिगिंदि అనేటువంటి టాపిక్ గురించి మనము ఈరోజు వీడియోలో చర్చించుకుందాము. ఈ విషయం టాపిక్ గురించి చెప్పుకుందాము అంటున్నారు అనంతుభాయ్. త్రిపురాలు, త్రిపురాసురులు అంటే మీకు అర్థమైపోయే ఉండొచ్చు. మూడు పురాలు ఎలా భస్మమైనవి, ఈ మూడు తిరుగుతూ తిరుగుతున్నటువంటి పట్టణాలు ఊర్లు అన్నమాట. ఒక అది అబౌట్ స్పేస్లో, భూమి మీద కాదు స్పేస్లో, అంతరిక్షంలో ఈ మూడు పురాలు తిరుగుతూ ఉన్నాయి. అసలు ఇవేంటి, ఎలా సృష్టించబడ్డాయి, వీరి యజమానులు ఎవరు, ఎవరు ఈ విధంగా తయారు చేశారు అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. అసురు బాలి కృప ప్రాప్తం వల్ల త్రిపురాసుర భయంకరమైన అసురుడుగా తయారయ్యాడు. మహాభారతంలోని కర్ణ పర్వంలో త్రిపురాసుర వధ గురించిన గాథ చాలా విస్తృతంగా లభిస్తూ ఉంటుంది. కార్తికేయుడు ద్వారా తారకాసురుడి యొక్క వధ జరిగిన తర్వాత ఆయన యొక్క ముగ్గురు పుత్రులు దేవతల పైన పగ తీర్చుకోవాలని ప్రమాణం చేశారు. ఈ ముగ్గురు పుత్రులు తపస్సు కోసం అడవిలోకి వెళ్ళిపోయారు. వేల సంవత్సరాలు అత్యంత కఠినమైన భీష్మ మరి తపస్సు అన్నిటికీ ఓర్చి ఎండకి, వానకి, వర్షానికి కూడా భయంకరమైన తపస్సు చేశారు. బ్రహ్మగారు వారి తపస్సుకు ప్రసన్నమయ్యి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు. ఆ ముగ్గురు బ్రహ్మదేవుడు ద్వారా అమరత్వం యొక్క వరదానాన్ని కోరారు. బ్రహ్మ వెంటనే ఇలా కాదు, అమరత్వం యొక్క వరదానం నేను మీకు ఇవ్వలేను, ఇంకో మార్గం చెప్పండి, కఠినమైన మార్గము, ఏదో ఒక షరతు పెట్టి ఇలా అయితే మీ మరణం లేకుండా ఉండటానికి కఠినమవుతుంది, ఇలాగా అని కోరుకోండి అన్నాడు. ఇంకా ఆలోచించి పూర్తిగా షరతు పూర్తి చేయటానికి చేస్తే మీ మృత్యు ఉంటుంది, ఇది అసంభవము, అసాధారణమైంది, కోరుకోండి అని అన్నాడు. ముగ్గురు బాగా ఆలోచించి బ్రహ్మదేవుడిని అడిగారు, హే ప్రభు, మీరు మాకు మూడు పురాలను నిర్మాణం చేసి ఇవ్వండి. ఆ మూడు పురాలు ఎప్పుడైతే అభిజిత్ అనే నక్షత్రంలో ఒకే పంక్తిలో వస్తాయో, ఎవరైతే క్రోధజీత్ అత్యంత శాంత స్థితిలో అసంభవమైన రథము మరియు అసంభవ బాణాలతోటి మమ్మల్ని సంహరిస్తారో వారితోటి మేము మరణము కోరుకుంటున్నాము, అప్పుడు మా యొక్క మృత్యువు అవుతుంది అని అడిగాడు. బ్రహ్మగారు వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అనేశారు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, ఈ మూడు పురాలు అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయి, అవి ఒక నక్షత్రంలో మూడు ఒక చాటికి రావాలంట. క్రోధం జయించినటువంటి వాడు శాంత స్వరూపమైనటువంటి వారికి, వారి ద్వారా అసంభవ రథం అంటే సామాన్యమైనటువంటి మానవులు తయారు చేసేది కాదు, అది కని విని ఎరుగునంతగా ఉండేటువంటి రథం, అసంభవమైన బాణాలు, బాణాలు అంటే అనేక రకాల దివ్య అస్త్రశస్త్రాలు ఉంటాయి. మరి ఇదేంటంటే ఎవరి దగ్గర ఎప్పుడు ఏది లేదు, అసంభవం అండి ఇది అంటారు చూడండి, అలాంటి బాణంతో సంహారం చేసినప్పుడే మా యొక్క మృత్యు అవుతుంది అని వరం కోరుకున్నారు. ఈ షరతు అనుసారంగా ఈ వారు ముగ్గురుకి మూడు నగరాలను ఇక తయారు చేశారు. విశ్వకర్మ ద్వారా తయారు చేయించి ఇవ్వటం జరిగింది. అవేంటి అంటే తారకాక్షుడి కోసం స్వర్ణపురి, కమలాక్షుడి కోసం రజతపురి, విద్యున్మాలి కొరకు లోహపురి. అంటే ఒకటి బంగారం యొక్క నగరము, రెండోది వెండి నగరము, మూడోది లోహపు నగరం. ఇది విశ్వకర్మ ద్వారా తయారు చేయించి ఇవ్వటం జరిగింది.
ఈ ముగ్గురు అసురులు త్రిపురాసురులు అని అనవబడుతూ ఉంటారు అప్పటి నుంచి. ఈ ముగ్గురు సోదరులు తమ నగరాల్లో ఉంటూ ఇక ఏడు లోకాలకు కూడా ఆతంకవాదులుగా తయారయ్యారు. ఎక్కడికైతే వెళ్ళిన సమస్తమైనటువంటి ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్తమైనటువంటి సత్పురుషులను సతాయించటం, అంతవరకే కాకుండా దేవతలను కూడా వాళ్ళ లోకం నుండి బయటికి పలాయనం చిత్తగించే విధంగా చేసేశారు. ఇక దేవతలందరూ కలిసి తమ బలాన్ని పెట్టినా కూడా ఆ త్రిపురాసురుల పైన ప్రతీకారం తీర్చుకోలేకపోయారు. అంతిమంలో అందరూ దేవతలందరూ కూడా వాళ్ళకు నుండి తప్పించుకుంటూ దాక్కుంటూ లాస్ట్లో శివుడి యొక్క శరణంలోకి వెళ్ళటం జరిగింది. శంకర్ భగవానుడు తోటి చెప్పారు ఇవన్నీ విషయాలు. ఆయన అన్నారు, శంకర్ భగవానుడు అన్నాడు, మీరందరూ కలిసి ఎందుకు ప్రయత్నం చేయకూడదు, మీ అన్ని శక్తుల్ని కలిపి అన్నారు. దేవతలు ఈ మాటకి మేము చాలా ప్రయత్నం చేసి చూశాము, అయినా కూడా సంభవం కాలేదు, సాధించలేకపోయాము అని వేడుకున్నారు. అప్పుడు శివుడు అన్నారు, నేను నా యొక్క సగం శక్తిని మీకు ఇస్తాను, మీరు మరలా ప్రయత్నం చేసి చూడండి. సంపూర్ణ దేవతలందరికీ కూడా సదాశివుడి యొక్క సగం శక్తిని ఇవ్వటం జరిగింది. అయినా కూడా దేవతలందరూ కలిసిన ఆయన యొక్క శక్తిని సంభాళించుకోలేకపోయారు, అసమర్థులయ్యారు. అప్పుడు శివుడు స్వయంగా త్రిపురాసుర సంహారం చెయ్యాలి అని సంకల్పం తీసుకున్నారు. ఇక్కడ త్రిపురాసురుడి యొక్క వధ. దేవతలందరూ శివుడికి తమ తమ సగం శక్తిని సమర్పించారు. వీరి కొరకు ఒక రథాన్ని ధనుషు బాణాన్ని తయారు చేశారు. దానితో రణస్థలానికి చేరుకొని ముగ్గురు అసురులను ఈ త్రిపురాసురులను సంహారం చేశారు. ఇది అసంభవ రథం అని పురాణాల్లో దీని గురించి విస్తారంగా వర్ణన జరిగింది. ఇంతకు త్రిపురాసురులు అడిగారు కదా, అసంభవమైన రథము అసంభవమైన బాణము ఇదేంటో ఇప్పుడు తెలుసుకుందామా. పృథ్వీని శివ భగవంతుడికి శంకరుడికి రథంలాగా తయారు చేశారు. సూర్య చంద్రులు ఆ రథానికి రెండు బండి చక్రాలు అయినవి, రథ చక్రాలు అయినవి. సృష్టి సృష్ట సారథిగా అయ్యారు, అంటే బ్రహ్మదేవుడు సారథిగా అయ్యాడు. విష్ణుమూర్తి బాణంలాగా అయ్యాడు. మేరు పర్వతం ధనుషులాగా అయ్యింది. వాసుకి అంటే సర్పము, ఆయనకి ధనుషు లోపల ఉండేటువంటి వింటి నార ఉంటుంది కదా, ఆ విధంగా అయ్యారు. ఈ విధంగా ఇంత అందరితోటి తయారు చేయబడిన ఇది అసంభవ రథమైనది తయారైంది. ఇంకా సంహారం చేసేటువంటి లీలను రచించటం జరిగింది. ఈ సమయంలో భగవంతుడి యొక్క రథం ఈ రథం పైన సవారీ చేస్తూ ఉన్నారు. దీనికి సఫలత దేవతల ద్వారా మరి ఏదైతే శక్తులు ఇచ్చినాయో వాటిని తోటి చేయటం జరిగింది. కానీ ఈ రథము మరి దేవతల శక్తులు అందరి శక్తులు ఉండటం వల్ల కొంచెం ఊగుతూ ఉంది. అప్పుడు విష్ణుమూర్తి వృషభ రూపంలాగా అయ్యి ఆ రథముతోటి జోడించబడ్డాడు. అంటే గుర్రాలతో పాటు వృషభుడు, వృషభ అంటే దున్నపోతు అంటారు కదా, దాని వీపు మీద ఈ యొక్క రథము కూడా మోయబడుతూ ఉన్నది. మహాదేవుడు ఆ అసురు నగరాలను చూసి పాశుపతాశ్రం సంధానం చేసి, అంటే ఏదైతే మన ఉంది కదా పర్వతమే బాణంలాగా అయింది అని విల్లులాగా అయింది అని, ఈ మూడు పురాలు ఏకమాత్రంగా రావటంతో సంకల్పం చేశాడు రావాలి అని. వెంటనే ఆ విధంగా అయిపోయింది. అమోఘ బాణమును అంటే విష్ణుమూర్తి బాణం గలాగా అయ్యారు కదా, ఆ బాణమునకు వాయువు అగ్ని మర యముడు నలుగురు కోస సమాహితమై ఇక అభిజీత్ నక్షత్రంలో ఆ మూడు పురాలను ఏకత్రితం అవ్వటంతో శంకర భగవానుడు తన బాణాలతోటి ఈ మూడు పురాలను కాల్చి దగ్ధం చేసేశారు. అప్పుడు భగవంతుడిని అందుకునే శంకరుణ్ణి
త్రిపురాసుర సంహారి త్రిపురాంతకుడు అని కూడా పేరు వచ్చింది ఆయనకి. త్రిపురాసురుడు పూర్తిగా ఆయన పురాలు వాళ్ళు కాలి భస్మం అయిపోయిన తర్వాత ఆయన యొక్క కంటి నుండి అశ్రువులు రుద్రుడు యొక్క హృదయం ద్రవించటంతో ఆ యొక్క కళ్ళ నుండి అశ్రువులు రాలి పడ్డాయి. అవి రుద్రాక్షలుగా వృక్షంలాగా మొలకెత్తింది. రుద్రుడు యొక్క అర్థము శివుడు, అక్షం అంటే కన్ను, అంటే రుద్రుడి యొక్క కంటి నుండి పడినటువంటి ఈ అశ్రువులనే మరి రుద్రాక్షలు అంటారు. అంటే అక్ష అంటే కన్ను అని కూడా అంటూ ఉంటారు. త్రిపురాసురుడుకి మళ్ళా గణేశుడికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి అంటే, ఇంకొక కథలో కూడా ఈ విధంగా చెప్తారు. ఏంటి అంటే, శంకరుడు మహేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేయటం కోసం బయలుదేరినప్పుడు ఆయన చాలాసార్లు అసఫలత అనేది లభించింది. ఎందుకు ఇన్నిసార్లు ఓడిపోతూ ఉన్నాను అని ఆలోచించగా లాస్ట్కు ఈ కార్యంలో విఘ్నం ఎవరు వేస్తున్నారు అని ఆలోచిస్తే ఆయనకి అర్థమైంది, నేను గణేశుడి యొక్క అర్చన చేయకుండా త్రిపురాసురుడితోటి యుద్ధం చేశాను, అందుకే ఈ అసఫలత. అంటే గణేశుడికే ప్రథమ పూజ ఉంటుంది అని, ఏ శుభకార్యంకైనా శ్రీకారం చుట్టాలి అని గణేశుడికి పూజ చేయాలి అని శివుడే వరం కూడా ఇచ్చారు. బ్రహ్మైనా విష్ణు అయినా శంకరుడైనా మరి దాన్ని ఫాలో చేయాల్సిందే కదా. అలా చేయని కారణం వల్లే త్రిపురాసుర సంహారం చేయడంలో ఈయన అసఫలతను పొందాడు. ఇది తెలుసుకున్న తర్వాత ఆయన గణేశుడికి పూజ చేసి త్రిపురాసురులతోటి యుద్ధానికి వెళ్ళటం జరిగింది. తర్వాత మరి ఆ యొక్క పూజలో కూడా తన పుత్రుడైన గణేశుడికి లడ్డూలతోటి నైవేద్యం పెట్టాడు. తర్వాత ఇక త్రిపురాసుర సంహారం జరిగింది. వారిపైన ఆక్రమణ చేయటము, తన లక్ష్యాన్ని భేదించటము, సఫలీకృతం కావటము జరిగింది. అంటే ఇక్కడ గణేశుణ్ణి విఘ్నహర్త పరమాత్మ కూడా ప్రతి కార్యక్రమంలో జ్ఞాపకం చేశాడు అని, కర్మ ఏదైతే చేస్తారో దానికి ప్రతిఫలం అనేది లభిస్తుంది అని, ఏ కార్యక్రమమైన తేలిక అవుతుంది అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఇంకా ఇతిహాస పురాణాల్లో కూడా త్రిపుర వధ గురించి కూడా చాలా కథలు ప్రసిద్ధంగా ఉన్నాయి. వేదాల్లో తాత్పర్యము ఉన్నది. మళ్ళా అది భౌతికము, అది దైవికము, ఆధ్యాత్మికము, మూడు పక్షాల్లో కూడా మనం చూసినట్లయితే చాలా పురాణ గాథలు ఉన్నాయి. ఉపయుక్తమైనటువంటి మూడు పురాలను ఈ ఎలా కథల రూపంలో వర్ణించారు, ఈ యొక్క దేవాసుర సంగ్రామము, మరలా మహేశ్వరుడు ద్వారా త్రిపురాసుర సంహారము, దీని గురించి కూడా చెప్పడం జరిగింది. అది భౌతిక పక్షం కాకుండా కామధేనువత అన్య ఆధ్యాత్మిక పక్షంలో అనుసంబోధిత అంటూ ఉంటారు. అంటే ఇక్కడ శ్లోక రూపంలో ఇచ్చారన్నమాట. ఇక్కడ తైంత్రీయ ఉపనిషత్తులో కూడా ఇవి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ప్రాచీన కాలంలో అసురులకు ఒక శాఖ ఉండేది, దాన్నే దానవ జాతి అని అంటూ ఉండేవాళ్ళు. ఆ దానవ జాతిలోనే త్రిపురాసురుడు అనేటువంటి అసురుడు జన్మ తీసుకోవటం జరిగింది. ఈ యొక్క అసురులు ముగ్గురు మూడు లోకాలపైన ఆధిపత్యం ఉన్నది. మూడు పురాలని తయారు చేసుకొని ఆ పురాలు అంటే నగరాల్లో ఆశ్రయంని అసురు దేవతల్ని అసురులు కష్టపెట్టడం కూడా చేస్తూ ఉన్నారు. ఈ మూడు పురాలు గుర్తు ఏంటి అంటే, ఆకాశవస్థ నగరం ఒకటి, అది సువర్ణం బంగారంతో తయారైంది. ఇంకా అంతరిక్షస్థ అంటే చంద్రుడితో ఉన్నటువంటి స్థానము. పృథ్వీయస్థ నగరము అంటే పృథ్వీ అంటే పంచతత్వాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ లోహ నగరం. ఆకాశతత్వం అనగా బంగారు నగరము. అంతరిక్షం అంటే చంద్రుడితో పాటు వెండి నగరం అన్నమాట. లోహ నగరం ఇంకోటి పృథ్వీయస్థ పృథ్వీతత్వంతో ఉన్నదన్నమాట. ఈ మూడు నగరాలను
తిరుగుతూ ఉంటూ ఉంటాయి. త్రిపురాలు అంటారు. వారి సంకల్ప శక్తి అనుసారంగానే ఈ నగరాలు ఎక్కడికి కావాలంటే అక్కడ ఈ నగరాలను తీసుకొని వెళ్ళటము. మాయా నిర్మితమైన కారణం వల్ల ఇది పృథ్వీమైన ఉండదు, ఆకాశంలోనూ ఉండదు, పాతాళలోకం ఎక్కడికైనా సరే వెళ్ళిపోగలరు, మళ్ళా రానోగలరు. ఇలాగా మూడు నగరాలు అభేద్యంగా అజేయంగా ఉంటూ ఉన్నాయి. ఈ మూడు నగరాలని తెంచటం కోసము ఒకే ఒక ఉపాయము, అదేంటి, ఏ రోజైతే పుష్య నక్షత్రం వస్తుందో ఆ రోజు ఈ మూడు భిన్న భిన్న దూరాల్లో ఒకే లైన్లో వస్తూ ఉంటాయి. ఒకే బాణంతో దీన్ని లక్ష్యం పెట్టి సంహారం చేస్తే అది సమాప్తమవుతాయి. అంటే వీరి యొక్క లక్ష్యం ఇక్కడికి వస్తుంది. పరమ సమర్థ ద్వార భేదంతో ఇది సంహారం అవుతుంది అని. కానీ ఈ రహస్యాల గురించి ఎవరికీ తెలియదు. త్రిపురాసురులతో భయపడి దేవతలు అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నారు. దేవతలు అందరూ కూడా కలిసి మళ్ళా శంకర భగవాన్ దగ్గరికి వెళ్ళి తమను రక్షించమని ప్రార్థన చేశారు. శంకరుడు ఒక రథం మీద ఎక్కి ఈ త్రిపురాసురులతో పాటు యుద్ధం చేశారు. త్రిపురాసురులతో పాటు శంకరుడు యుద్ధం యొక్క వర్ణన శివ మహిమహ స్తోత్రలో కూడా వర్ణించడం జరిగిందన్నమాట. ఇక్కడ రథము అని అన్నారు చూడండి, ఆ రథము యొక్క ప్రతీక ఇది ఎలా ఉన్నది అనేటువంటి విషయము మనము తర్వాత చాలా చక్కటి వర్ణన, మరి భౌతికంగా అతి భౌతికంగా మరి ఏ విధంగా ఉన్నదో అనేది కూడా ఇక్కడ వర్ణించటం జరిగింది. తర్వాత వీడియోలో మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాము. అంటే ఆధ్యాత్మికంగాను అతి భౌతికంగాను కూడా అర్థాలు తెలుసుకుంటే ఇది కేవలం అవే కాదు, మన లోపల కూడా మూడు పురాలు ఉన్నాయి, స్థితి ఉన్నది, మన లోపల రాక్షసులు ఉన్నారు, మన లోపల మూడు శరీరాలు ఉన్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, వీటి గురించినటువంటి మూడు పురాలు ఉన్నటువంటి శరీరమే మనది అంటూ సప్త ధాతువులు ఉన్నటువంటి శరీరం, ఇవన్నీ గురించి చక్కటి వర్ణన ఉన్నది. తర్వాత దీని గురించి మనము వివరంగా తెలుసుకుందాం. కఠోపనిషత్తులో కూడా ఉన్నవి దీని గురించి వివరంగా అర్థం చేసుకుందాం. నచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్దు పరం పరం, మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ వేదశాస్త్రాల పురాణాల యొక్క సారమును బేహది ఇన్ఫనైట్ ప్రపంచము ఉన్నతోన్నతమైన పరంధామము బేహద్కే బేహద్దు బ్రహ్మాండమే మొదలుకొని స్థూల బ్రహ్మాండం వరకు అద్భుతమైన జ్ఞానమును కూడా చెప్పడం జరిగింది. అనంతభాయ్ ద్వారా లైవ్ వీడియోల్లో ఇలాగ వేదశాస్త్రాల యొక్క రహస్యాన్ని చెప్పిస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లు మీ సెల్ ఫోన్లో వస్తాయి. మీరు చక్కగా వినండి. పరం మహాశాంతి, నమస్తే.